हाय फ्रेंड्स वेलकम टू सुरेश सर क्लासेस आदिवारं जरिगिनटुवंटि सीडीपीओ चाइल्ड डेवलपमेंट प्रोजेक्ट आफीसर एग्जाम्स की संबंधिंचिनटुवंटि की इंतकु मुंदे विडुदलैंदि दानिकि संबंधिंचिनटुवंटि की नि मीकु एक्सप्लेन चेस्तुन्नानु मन क्वेश्चन एम इच्चारंटे रचयित पेरु इच्चाडु ఆ రచయిత రాసిన గ్రంథం పేరు ఇచ్చాడు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు అందులో కుతూహల్ రాసిన గ్రంథం కుతూహల్ రాసిన గ్రంథం ఏందంటే లీలావతి పర్ణయం శాతవాహనలో మొట్టమొదటి కవిరాజైనటువంటి హాలుడు మరియు లీలావతి యొక్క వివాహాన్ని తెలియజేసేటటువంటి గ్రంథం ఏందంటే లీలావతి పర్ణయం దీన్ని కుతూహల్రు రాయడం జరిగింది అదే విధంగా సోమదేవసూరి రాసినటువంటి గ్రంథం కథా సరిసాగరం సోమదేవసూరి రాసిన గ్రంథం ఏందండి కథ సరిసాగరం అదే విధంగా శర్వవర్మ రాసినటువంటి గ్రంథం శర్వవర్మ సంస్కృత గ్రంథం ఇది శర్వవర్మ రాసిన గ్రంథం మొట్టమొదటి తొలి సంస్కృత గ్రంథం ఏదని ఇంతకుముందు మనకు పోటీ ఎగ్జామ్ లో అడిగాను కాతాంత్ర వ్యాకరణం ఇట్స్ ఎక్స్‌ప్లెయిన్స్ అబౌట్ ద సంస్కృత్ గ్రామర్ సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన గ్రంథం ఏందంటే శర్వవర్మ రచించినటువంటి కాతాంత్ర వ్యాకరణం అదే విధంగా క్షేమేంద్రుడు రాసినటువంటి బృహత్ కథ మంజరి క్షేమేంద్రుడు రాసినటువంటి బృహత్ కథ మంజరి కుతూహల్ రాసినటువంటి లీలావతి పర్ణయం సోమదేవసూరి రాసిన కథ సరిసాగరం శర్వవర్మ రాసినటువంటి కాతాంత్ర వ్యాకరణం క్షేమేంద్రుడు రాసినటువంటి బృహత్ కథ మంజరి ఇవి ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని అవి నియమించబడిన కాలక్రమానుసారంగా అమర్చండి అన్నాడు అంటే కమిషన్ల పేరు సంస్థల పేర్లు వాడే ఇచ్చిండు వాటి ఇయర్ ఆర్డర్ లో మ్యాచ్ చేయమంటుంది జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ 1953 లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ఏర్పాటు చేసిండు దీని ఎస్ఆర్సిఎల్ఎం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గా పేర్కొనం 1953 లో ఏర్పాటు చేసిండు ఎస్కే ధార్ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపైన వేసిన మొట్టమొదటి కమిషన్ ఎస్కే ధార్ కమిషన్ దీన్ని కూడా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ 1948 లో నియమించిండు ఆ తర్వాత జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఇరు ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏకే ఆంటోనీ కమిటీని కూడా యూపీఏ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నాం అని తెలవగానే పెద్ద ఎత్తున గందరగోళం స్టార్ట్ అయింది అంటే అల్లర్లు మొదలని ఆ అల్లర్లను తగ్గించడానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 2013 ఆగస్టు ఆరో తారీఖు నాడు నియమించినటువంటి కమిటీయే ఏ కమిటీ అంటే ఏకే ఆంటోనీ కమిటీ చూడండి ఫస్ట్ వన్ బి ఆ తర్వాత ఏ ఆ తర్వాత సి ఆ తర్వాత డి ఇది ఆన్సర్ జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ 1953 ఆర్గనైజ్డ్ బై ద నెహ్రూ ఎస్కే ధార్ కమిషన్ ఇన్ ద ఇయర్ 1948 బై నెహ్రూ శ్రీకృష్ణ కమిటీ యూపీఏ గవర్నమెంట్ 2010 ఏకే ఆంటోనీ కమిటీ 2013 బై యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఇది క్వశ్చన్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వ్యాఖ్యల్లో సరి ఏది సరైనది అన్నాడు విచ్ ఈస్ రైట్ అన్నాడు రైట్ ఒక్కసారి క్వశ్చన్ ఏంటంటే ఇది తెలంగాణ కల్చర్ పైన వచ్చినటువంటి క్వశ్చన్ వీరముష్టికారులు ఈ వీరముష్టికారులు ఎవరంటే కోమట్ల యొక్క కులదైవమైనటువంటి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర చెబుతూ కోమట్ల నుండి మాత్రమే యాచించే వాళ్ళు ఏమంటాం వీరముష్టికారులు అంటాం ఏమంటామండి వీరముష్టికారులు మందెచ్చు కళాకారులు మంద పెరగాలని కోరుకుంటారు మంద అంటే ఏంది గ్రూప్ ఆఫ్ షీప్స్ మంద పెరగాలని కోరుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళను మందెచ్చు కళాకారులను వీళ్ళు గొల్ల కుర్మల యొక్క ఆశ్రిత కులం వీళ్ళు కాటమరాయుడ కదిరి నరసింహుడ ఏ కథ చెప్తారు కాటమ రాయుని యొక్క కథ చెప్తారు ఎవరి కథ చెప్తారు కాటమ రాయుని యొక్క కథను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి కూనపులివారు ఈ కూనపులివారు కూడా ఎవరి యొక్క ఆశ్రిత కులం అంటే పద్మశాలిల యొక్క ఆశ్రిత కులం ఇది తప్పు అవునా ముదిరాజుల ఆశ్రిత కులం వీళ్ళు కాదు ముదిరాజుల ఆశ్రిత కులం రాంగ్ మిగతా మూడు కూడా రైట్ ఒకటేమో కూనపులివారు పద్మశాలిల ఆధారకృతం అదేవిధంగా
మందెచ్చు కళాకారులు గొల్లల యొక్క ఆధార కులం, అదే విధంగా వీర ముష్టికారులు వీళ్ళేమో కోమట్ల యొక్క ఆశ్రిత కులం. ఇది మనకు ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇంకోసారి చెప్తున్నాను, వీర ముష్టికారులు కోమట్ల యొక్క ఆశ్రిత కులం, కూన పులివారు పద్మశాల యొక్క ఆశ్రిత కులం, మందెచ్చు కళాకారులు గొల్ల కుర్మల యొక్క ఆశ్రిత కులం. వీళ్ళ యొక్క ఆశ్రిత కులాలు. అదేవిధంగా ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా ఉందో జతపరచనన్నాడు. అంటే తప్పుగా ఉన్నది జతపరచమన్నాడు. అంటే నాలుగు ఆప్షన్లలో మూడు రైట్ ఉన్నాయి, ఒకటి రాంగ్ ఉంది. కంచర్ల గోపన్న, అక్కన్న మాదన్నల మేనలుడు కంచర్ల గోపన్న, ఇది కూడా హిస్టరీ క్వశ్చన్. కంచర్ల గోపన్న ఇతను అక్కన్న మాదన్నల యొక్క మేనలుడు. ఇతనే భక్త రామదాస్ అన్నం. ఎవల కాలంలో మనకు సినిమా ఉంది భక్త రామదాసు, ఎవల కాలంలో అబుల్ హసన్ తానిషా కాలంలో ఉన్నాడు. నంబర్ టూ కందుకూరి రుద్రకవి, ఈ కందుకూరి రుద్రకవి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలోనే ఉన్నాడు. ఎవరండి కందుకూరి రుద్రకవి? తెలంగాణలో తొలి యక్షగానం విన్నాడు సుగ్రీవ విజయం. మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగిండు తెలంగాణ తొలి యక్షగానం సుగ్రీవ విజయం. ఆ సుగ్రీవ విజయాన్ని రచించింది కందుకూరి రుద్రకవి. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఇతని మరొక రచన ఏంటంటాడు, నిరంకుశోపాఖ్యానం. ఏ రచన? నిరంకుశోపాఖ్యానం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఉన్నాడు. అదేవిధంగా సారంగ తమ్మయ్య, సారంగ తమ్మయ్య ఏం రాసిండు? వైజయంతి విలాసం. సారంగ తమ్మ ఏం రాసిండు? వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాసిండు. ఎవల కాలంలో? మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. సారంగ తమ్మయ్య అడిగిండు ఎగ్జామ్ లో వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? సారంగ తమ్మయ్య. ఎవల కాలంలో? మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో రాయడం జరిగింది. నెక్స్ట్ హయాత్ బక్ష్ బేగం హుసేన్ సాగర్ అన్నది, ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క మేనల్లుడు హుసేన్ షావలి. ఈ హుసేన్ షావలి సూఫీ సన్యాసి, గోల్కొండకు దుర్గం చెరువు నుండి సీక్రెట్ లేక్ నుండి నీటి వసతి తగ్గిపోవడంతో గోల్కొండ నుండి 20 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ పట్టణంలో చెరువును తవ్వడం ప్రారంభించింది. దగ్గరుండి ఆ చెరువు నిర్మాణాన్ని చూసుకుంది కాబట్టి ఇబ్రహీం కులి తన మేనడుకి ఎంతో ప్రాధాన్యతనిచ్చాను. ప్రజలు దీని ఏమనరు? హుస్సేన్ సాగర్ గా నామకరణం చేశారు. అట్లా హయాత్ బక్ష్ బేగం కాలంలో హుసేన్ షావలి లేడు. ఈ హయాత్ బక్ష్ బేగం నిర్మించినటువంటి చెరువేదంటాడు, ఈ హయా అడగండి ఆల్రెడీ మనం, ఈమె నిర్మించినటువంటి ట్యాంకే మా సాహిబా ట్యాంక్. మా సాహిబా అంటే రాజమాత. రాజమాత అనే బిరుదును పొందినటువంటి ఏకైక పాలకురాలు ఎవరంటే హయాత్ బక్ష్ బేగం. ఆ హయాత్ బక్ష్ బేగం నిర్మించినటువంటి చెరువేదంటే మా సాహిబా ట్యాంక్. దాన్ని ప్రస్తుతం మనం మసప్ ట్యాంక్గా చేసేసినాం. అందుకనే తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ మొత్తం కలిపి కేవలం 99 రూపాయలకే ఇస్తున్నా. దాదాపు 200లకు పైగా వీడియోలు ఉన్నాయి. 99 రూపాయలు ఈ రోజులో బిర్యానీ రావట్లేదు. 99 రూపాయలకు తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కల్పిస్తున్నాను. ఒక్కసారి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. లైఫ్ టైం మీకు యూజ్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ నేను మీకు ఇస్తున్నాను. అదేవిధంగా హయాత్ బక్ష్ ఏ ట్యాంకు నిర్మించింది? మా సాహిబా అనే ట్యాంకును నిర్మించడం జరిగింది. నెక్స్ట్ బతుకమ్మ పండగ 5వ రోజు ఏదన్నాడు. బతుకమ్మ పండగ 5వ రోజు ఏదంటే ఫస్ట్ మనకి ఏం తెలవాలా, మొత్తం బతుకమ్మ పండగ 9 రోజులు జరుగుతుంది. ప్రతిసారి బతుకమ్మ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు, రైట్. మొదటి రోజు బతుకమ్మని ఏమంటాం అన్నాడు, ఎంగిలి పూల బతుకమ్మ. ఆ రోజు ఎంగిలి పడ్డాక పేరుస్తాం, అంటే ఆ రోజు పితృ అమావాస్య. దాన్నే తెలంగాణలో పితృమాస అంటాం. పెద్దలకు నైవేద్యం ఇచ్చిన తర్వాత పేర్చేటటువంటి బతుకమ్మ కాబట్టి మొదటి రోజు బతుకమ్మని ఏమన్నాం, ఎంగిలి పూల బతుకమ్మ అన్నాం. రెండో రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ, మూడో రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు బతుకమ్మ అట్ల బతుకమ్మ, 6వ రోజు బతుకమ్మ పేర్చరు. ఆ రోజు బతుకమ్మ అలుగుతుంది. 7వ రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ, 8వ రోజు బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. మన క్వశ్చన్ ఏమిచ్చును, బతుకమ్మ పండగ 5వ రోజు ఏమంటున్నాడు? అట్ల బతుకమ్మ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. 5వ రోజు బతుకమ్మ ఏమన్నం? అట్ల బతుకమ్మ అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలో భౌగోళిక విస్తరణలో అతి తక్కువ అటవీ శాతం, అతి తక్కువ అటవీ శాతం ఉంది కాబట్టే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి ఈ హరితహారం అనే కార్యక్రమాన్ని,
కరీంనగర్ పట్టణంలోని మానేర్ డ్యామ్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అన్నీ ఉన్న జిల్లా, ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి. జగిత్యాల ఒకవైపు పోయింది, పెద్దపల్లి ఒకవైపు పోయింది, ఆ తర్వాత ఉన్నటువంటి సిరిసిల్ల ఇంకోవైపు పోయింది. కాబట్టి ఈ హరితహారం అనే కార్యక్రమాన్ని కేసీఆర్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? కరీంనగర్లో ప్రారంభించింది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు, మన చిలుకూరు బాలాజీ దగ్గర. ఆ తర్వాత ఎక్కడ ప్రారంభించారు? కరీంనగర్లో ప్రారంభించారు. కరీంనగర్లో ప్రారంభించడానికి కారణం ఏంటంటే, అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏదంటే దట్ ఈస్ కరీంనగర్ జిల్లా, రైట్? కాబట్టి తెలంగాణలో భౌగోళిక విస్తీర్ణంలో అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఏదంటే కరీంనగర్ జిల్లా. పద్మనాయకుల కాలం నాటి ప్రధాన వర్తకులు ఏమన్నారు? పద్మనాయకులు అంటే ఎవరు అనేది విషయం మీద తెలాలా. మన బుద్ధు నిపాదల ముద్రపు బండ మనఫనిగిరి కొండ, పద్మనాయకులు ఏలిన కొండ నేటి రాచకొండ, రాచకొండ దేవరకొండ వెలమలంటున్నాం. ఈ రాచకొండ దేవరకొండ వెలమలు ఎవరి ద్వారా ఏర్పడ్డారు అంటే, కాకతీయుల యొక్క సామంతులుగా తర్వాత వీళ్ళు ఏర్పడారు. అంటే కాకతీయుల వీళ్ళ కాలంలో ప్రత్యేకంగా వీళ్ళు ఓడరేవు నిర్మించుకోలే, అంత వ్యాపారం చేయలే. కానీ మోటుపల్లి గురించి ఎవరు మార్కోపోలో రాసిండు, రుద్రమాదేవి అద్భుతమైన ఏర్పాటు చేసింది అన్నాడు. ఎక్కడ అంటే మోటుపల్లి అభయ మోటుపల్లి ఓడరేవులో. ఇక్కడ ఉందా? లేదు. వాడపల్లి ఉంది. ఏంది వాడపల్లి? వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఓడరేవు, పద్మనాయకుల కాలం నాటి ప్రధానమైనటువంటి ఓడరేవు వాడపల్లి, వీళ్ళ ప్రధానమైనటువంటి ఓడరేవు. నెక్స్ట్, 2011 తెలంగాణలోని ఏ జిల్లాలో అతి తక్కువ పట్టణ జనాభా? ఇక మీకు తెలియంది ఏముంది, ఇటీవల అతి కష్టం మీద ఏర్పడ్డ జిల్లా ములుగు జిల్లా. కంప్లీట్ అటవీ ప్రాంతం, పసరా కానీ ములుగు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తాడవాయి కానీ కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ప్రధాన పుణ్యక్షేత్రాల వల్ల ములుగు జిల్లాని ఏర్పడింది. వాస్తవానికి అక్కడ పట్టణ జనాభా చాలా తక్కువ ఉంటుంది. కొమరం భీం జిల్లా, ఆసిఫాబాద్ కొంచెం డెవలప్ అయింది, జయశంకర్ భూపాలపల్లి పర్వాలేదు, వికారాబాద్ పర్వాలేదు. పట్టణ జనాభా అతి తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే దట్ ఈస్ ములుగు జిల్లా. రీసెంట్గా ఏర్పడ్డ జిల్లా, ఇవన్నీ పాత ప్రపోజల్ ఉన్న జిల్లాలు. చిట్ట చివరిగా ఏర్పడ్డ జిల్లాలో ఒక జిల్లా ఏదంటే ములుగు జిల్లా. అతి తక్కువ పట్టణ జనాభా ఉన్నటువంటి జిల్లా. వాస్తవానికి పేపర్ ఈజీయే, ఎవరు చదివితే వాళ్ళకు మాత్రమే. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రాజెక్టుల పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి గత గ్రూప్ 1 క్వశ్చన్లో కూడా ఇది రావడం జరిగింది ఎగ్జామ్ పేపర్లో. ఇప్పుడు కూడా రీసెంట్గా సిడిపిఓ ఎగ్జామ్లు వచ్చింది. ఎవరైతే భవిష్యత్తులో గ్రూప్ 2 గ్రూప్ 1 రాస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా జలాలపైన ప్రాజెక్టులపైన క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కే బాలగోపాల్ రాసినటువంటి జలపాఠాలు అనే పుస్తకాన్ని ఒకసారి రిఫర్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా నీళ్ళ మనిషి, తెలంగాణ నీళ్ళ మనిషిగా పేర్కొనే ఆర్ విద్యాసాగర్ రావు రాసినటువంటి నీళ్లు నిజాలు, అదేవిధంగా నీళ్ళ ముచ్చట అనే పుస్తకాన్ని ఒకసారి చూసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకు ప్రాజెక్ట్ పేరు ఇచ్చిండు, ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందని అడుగుతున్నాడు. బొగ్గులవాగు ప్రాజెక్ట్ అన్నాడు. ఈ బొగ్గులవాగు ప్రాజెక్ట్ ఎక్కడుందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలో ఉంది. అదేవిధంగా గొల్లవాగు ప్రాజెక్ట్, ఈ గొల్లవాగు ప్రాజెక్ట్ మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో ఉంది. అదేవిధంగా లంకసాగర్ ప్రాజెక్ట్, ఈ లంకసాగర్ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఉంది. రామడుగు ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో ఉంది. ఈ క్వశ్చన్ రిపీటెడ్. కాబట్టి ప్రాజెక్టుల పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆ ప్రాజెక్టులను చూసుకోండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, పెనుగంగా ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ తర్వాత దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడుంది, ఈ ప్రాజెక్టుల పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఆ క్వశ్చన్స్ని చూసుకుంటే ఖచ్చితంగా మనం ఉద్యోగాన్ని పొందవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిను, ఈ క్రింది వానలో ఏవి సరైనవి అన్నాడు. రైట్, సరైనవి అంటే మిషన్ తెలంగాణ వెబ్సైట్ను ప్రారంభించింది ఎవరన్నాను, కొనతం దిలీప్. ఇతను మన టెక్నికల్ అడ్వైజర్. ఇతనే దేన్ని ప్రారంభించను, మిషన్ తెలంగాణ అనే వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలోని రోజువారీ సంఘటనను దొంగరి నిశాంత్ యూట్యూబ్లోకి ఎక్కించాడు. ఎస్, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, మనకు జరుగుతున్నటువంటి వాస్తవాలను దొంగరి నిశాంత్ అనేటటువంటి ఎన్ఆర్ఐ, ఇతను నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐ, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవి రైట్ ఆన్సర్.
ఎన్ శంకర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఇతను కాదండి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ అధ్యక్షుడు ఇతను కాదు. తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 4 నాడు పార్లమెంట్ ఆమోదించింది అన్నాడు. ఫిబ్రవరి 20 నాడు ఆమోదించడం జరిగింది. ఎప్పుడు? ఫిబ్రవరి 20. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇవి రెండు మాత్రమే ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ మిషన్ తెలంగాణ వెబ్సైట్ను డెవలప్ చేసింది ఎవరంటే కొరతం దిలీప్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంఘటనను యూట్యూబ్లో తీసుకొచ్చింది ఎవరంటే దొంగరి నిషాంత్. ఇతనికి తెలంగాణ ప్రభుత్వం అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇది సిడిపిఓలో వచ్చిన క్వశ్చన్స్. అదేవిధంగా ఈ క్రింది వాటిలో గోదావరి నది ఉపనదులేవి అన్నాడు. అంటే గోదావరికి ఉపనదులేవి అన్నాడు. మున్నేరు కాదు. మున్నేరు ఎక్కడుంది? మున్నేరు అనే నది ఒడ్డునే ఖమ్మం అనే పట్టణం ఉంది. ఇది కృష్ణానదికి ఉపనది. అంటే నో డౌట్ మున్నేరు కాదు. ఈ మున్నేరు నది ఒడ్డునే ఉన్నటువంటి పట్టణం ఏందండి? ఖమ్మం. రైట్. చూడండి, బిసిడి ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, ఇవి మూడు దేనికి ఉపనదులు? గోదావరి నదికి ఉపనదులు. గోదావరి అసలు పేరు చాలాసార్లు అడిగిన తేలివాహ, తెల్లని నీటిని మోసుకొచ్చే నది ఏంటంటే గోదావరి నది. కాబట్టి ఖచ్చితంగా గోదావరి నది పైన మన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో గోదావరి యొక్క ఉపనదులు ఏంది అని అడుగుతున్నాడు. గోదావరికి అతి పొడవైన ఉపనది ఏంటంటాడు? మంజీరా. గోదావరికి అతి పొడవైన ఉపనది ఏంటండి? మంజీరా. దీనికి ఇంకా ఉపనదులు ఉన్నాయి. ప్రాణహిత, ఈ ప్రాణహిత మంజీరాల సంగమ క్షేత్రమే కాళేశ్వరం. ఇంద్రావతి, కాళేశ్వరం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాణహిత, ఆ తర్వాత పూర్ణ, మంజీరా, ఇవన్నీ కూడా దీనికి ప్రధానమైనటువంటి. మానేరు, కరీంనగర్ ఒడ్డున్నటువంటి కరీంనగర్ అనే పట్టణం మానేరు నది ఒడ్డునుంది. మానేరు, పూర్ణ, మంజీరా, ఇవన్నీ కూడా దేనికి ఉపనదులు? గోదావరి. మున్నేరు మాత్రం కాదు, ఇది కృష్ణానదికి ఉపనది. రైట్. సో మీ అందరికీ సంక్రాంతి ఆఫర్ సందర్భంగా తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కలిపి కేవలం 222 రూపాయలకే 3 నెలల వ్యవధితో గ్రూప్ 2 యాజ్ పర్ ది సిలబస్, గ్రూప్ 2 సిలబస్ ఇది ఒక్కటిది కనుక మీరు విన్నట్టయితే 170 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. 150 మార్కులు తెలంగాణ ఉద్యమానికి ఉన్నాయి, 20 మార్కులు తెలంగాణ కల్చర్ జిఎస్ పేపర్లో ఉన్నాయి. ఈ 170 మార్కుల పేపర్ని కేవలం 222 రూపాయలకు 3 నెలల వ్యవధితో మీకు ఇస్తున్నాను. అయితే ఈ ఆఫర్ ప్రతిరోజు ఉండదు, కేవలం సంక్రాంతి పండుగ నాడు జనవరి 15వ తారీఖు నాడు ఆదివారం ఉదయం నుండి మళ్ళీ తెల్లారి ఉదయం వరకు ఒకరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడే సబ్జెక్టు కాబట్టి 222 అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉద్యోగాన్ని పొందండి. రైట్. కాకి పడగలు అనే పురాతన చిత్రాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చిన తెలంగాణ చిత్రకారుడు ఎవరన్నాడు? కొండపల్లి శేషగిరిరావు అండి. కొండపల్లి శేషగిరిరావు ఇతను తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ చిత్రకారుడు. ఇతను తెలంగాణకు సంబంధించినటువంటి చిత్రాలను అద్భుతంగా గీసి తెలంగాణ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప చిత్రకారులు. ఒక చిత్రకారుడు ఎవరంటే ఇతను కాకి పడగలకు సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప కళాకారుడు ఎవరంటే కాకి పడగలకు సంబంధించిన కళను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కొండపల్లి శేషగిరిరావు. కాకి పడగలు అనేటటువంటి పురాతన చిత్రాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చిన కళాకారుడు ఎవరంటే కొండపల్లి శేషగిరిరావు. ఈ కాకి పడగల వాళ్ళు ఏం చేస్తారంటే పాండవుల కథ చెప్తారు. ఈ పాండవుల కథ ఎవరికి సంబంధించి అంటే ముదిరాజులకు సంబంధించింది. ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది ఈ కాకి పడగల కథ ఎవరు చెప్తారంటే ముదిరాజులకు సంబంధించిన వాళ్ళు చెప్తారు. ఇది పాండవుల కథను కూడా వీళ్ళు చెప్తారు. ఇంతకు ముందు వచ్చింది ముదిరాజుల యొక్క ఆశ్రిత కులం మీద అన్నారు. ఏంటంటే కాకి పడగల వాళ్ళు ఎవరండి? కాకి పడగల వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. ఇది అక్కడ కవర్ చేయలేదు, ఇక్కడ కవర్ చేశాను, ఇంకోసారి చూసుకొని. ఇతను కొండపల్లి శేషగిరిరావు, తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ హలీం కు సంబంధించిన క్రింది విషయాలలో ఏవి సరైనవన్నాడు? హలీం అనేది హైదరాబాద్ యొక్క స్పెషల్ ఫుడ్.
జిఐ జియోగ్రఫికల్ ఇండెక్స్ భౌగోళిక సూచిలో గుర్తించబడ్డటువంటి వంటకం ఏందంటే హలీం అనే వంటకాన్ని భౌగోళిక సూచిలో గుర్తించారు. ఆహార విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిఐ అవార్డును పొందు గ్రెస్ ఆహార సంబంధించింది. హలీం అనేది ఆహారానికి సంబంధించింది. రైట్ 2022 ఆగస్ట్ నుండి అక్టోబర్ 9 మధ్యలో ఓటింగ్ జరిగింది. ఏబి రెండు రైటే, సి మాత్రం కాదు. ఇది భారతీయులకు సంబంధించినటువంటి ఓటింగ్ మాత్రం కాదు. ఆ తర్వాత D1 హైదరాబాద్ హలీంకు తొలిసారిగా 2010 జిఐ గుర్తింపు రావడం జరిగింది. ఇది కూడా కరెక్టే. ఏ బి డీలు సరైనటువంటి ఆన్సర్స్. మరో 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు ఏదైనా రాంగ్ అట్లా ఉండదు. రైట్ ఈ చెల్లుబాటు కావడం. సో హైదరాబాద్లో భోజన విభాగంలో ఆహార విభాగంలో ప్రజాదరణ పొందినటువంటి వంటకం ఏంటంటే హైదరాబాద్ హలీం. ఏంది హైదరాబాద్ హలీం అంటే మేక యొక్క మాంసాన్ని పూర్తిగా ఉడికించి ఈ ఎస్పెషల్లీ జిల్లా కేంద్రాల్లో అయితే రంజాన్ పండగ నాడు ప్రత్యేకంగా వడ్డించేటటువంటి వంటకం ఏంటంటే హలీం అనే వంటను తీసుకొస్తారు. అది అద్భుతమైనటువంటి వంట. ఇది హైదరాబాద్ ద్వారా జిఐ గుర్తింపు పొందినటువంటి వంటకం. నెక్స్ట్ రోమన్ చక్రవర్తి కాన్స్టాంట్ 1 యొక్క బంగారు నాణ్యం ఎక్కడ కనుక్కోబడ్డది అన్నాడు. అవునా, కూడలి సంగమేశ్వరం వద్ద కనుక్కోబడ్డది. రోమన్ చక్రవర్తులకు అంటే సింపుల్ చెప్పాలంటే రోమన్ల యొక్క నాణాలు ఎక్కడ లభించినను, రోమన్ల యొక్క నాణాలు ఎక్కడ లభించినంటే కూడలి సంగమేశ్వరం వద్ద లభించడం జరిగింది. రైట్, తెలంగాణలో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన పుస్తకాన్ని ఏకే గోయల్ రాయడం జరిగింది. ఏకే గోయల్ అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ రాయడం జరిగింది. ఇతను తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి. ఏకే గోయల్ అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాసిన అతని పుస్తకంలో ఫస్ట్ పేజీలో ఉంటుంది, తెలంగాణ ఎంత ప్రాచీన చరిత్ర కలిగి ఉంది అని. అంటే ఇక్కడ డైనోసార్ యొక్క శిలాజాలు లభించాయి. డైనోసార్ అంటే ఏంది, రాక్షస బలులు అంటాం. ఆ రాక్షస బలులకు సంబంధించిన శిలాజాలు ఇక్కడ లభించింది. ఎక్కడ, తెలంగాణలో డైనోసార్ల ఉనికికి సంబంధించిన కింది వాటిలో ఏది నిజం కాదు అన్నాడు. అంటే ఏది నిజం కాదంటే సి అండ్ డి, అవునా, ఇవి నిజం కాదు అంటున్నాడు. సి అండ్ డి, ఈ డైనోసార్ శాస్త్రం డైనోసార్ అనే తప్పట, అవునా, నిజం కాదు అన్నాడు. దీనితో పాటు కొన్ని శిలాజాల అవశేషాలు రూపొందించి ఇది కాదు. ఇందులో రైట్ ఏంటంటే మంచిర్యాల జిల్లా యామనపల్లి, అంతకుముందు ఎగ్జామ్లు ఏమడిగిండు, గోదావరి నదీ తీరాన్ని అన్నాడు. మంచిర్యాల జిల్లా యామనపల్లిలో భారీ డైనోసార్ యొక్క శిలాజాలు కనుక్కోబడ్డాయి. 1974-80 మధ్య జరిగిన తవ్వకాలు ఇవి దొరికినాయి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏబి అనేది రైట్ ఆన్సర్. గోదావరి నదీ తీరాన మంచిర్యాల జిల్లాలో రాక్షస బలుల యొక్క కలేబరాలు దొరికిన మాట వాస్తవం. ఇది ఏ పుస్తకంలో ఉందంటే ఏకే గోయల్ రాసినటువంటి పుస్తకంలో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, ప్రాచీనమైన తెలంగాణలో బౌద్ధ మత వ్యాప్తి ఈ క్రింది వాళ్ళు ఎవరు కారణం అన్నాడు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఈ ఏ గ్రంథంలో ఉందన్నాడు, సుత్తానిపాత. సుత్తానిపాత అనే గ్రంథంలో గోదావరి నదీ తీరాన, గోదావరి నదీ తీరాన ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదానకుర్తి అనే గ్రామం వద్ద, బాదానకుర్తి నిర్మల్ జిల్లా, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదానకుర్తి అనే గ్రామం వద్ద గోదావరి నదీ తీరాన భావరి అనే వ్యక్తి బౌద్ధ మత ప్రచారం చేసినట్టుగా మనకు తెలియజేసిన గ్రంథం ఏంటంటే సుత్తానిపాత. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. భావరి తెలంగాణలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన ఒక వ్యక్తి ఎవరంటే భావరి. ఇతనికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు గోదావరి నదీ తీరాన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని బాదానకుర్తి అనే గ్రామంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడున్నటువంటి ప్రాజెక్టులను వాటి జిల్లాలతో జతపరచనను. ఖచ్చితంగా మీకు ప్రాజెక్టుల పైన అవగాహన ఇంతకుముందు కూడా చెప్పిన, ఒకసారి పుస్తకాలు తీసుకునే ప్రయత్నం చేయండి, కనీసం లైబ్రరీకి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. వీటి నుండి క్వశ్చన్స్ పడుతున్నాయి. మనం ఒక పుస్తకం కొంటాం, సరిపోతుందా సరిపోతుందా, ఏంద్రా నాయన సరిపోయేది, ఇదే మన 10th క్లాస్ ఎగ్జామా 9th క్లాస్ ఎగ్జామా, నువ్వు కొన్న పుస్తకం వాడు ఎక్కడెక్కడికి వెళ్ళి తీస్తున్నాడు పురాణం అంతా. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఒకటే గుర్తు పెట్టుకొని, నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా, ఎప్పటి వరకు జాబ్ కొట్టే వరకు అట్లనే అనుకోవాలి. రైట్, ప్రాజెక్ట్ పేరు ఇచ్చిండు, జిల్లా ఇచ్చిండు. పోచారం ప్రాజెక్ట్ నాకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్ట్, కామారెడ్డి జిల్లాలో ఉంది.
మానేరు ప్రాజెక్ట్. మానేరు అప్పర్ మానేరు ఉంది, మిడ్ మానేరు ఉంది, లోయర్ మానేరు ఉంది. మానేరు అనేది ఎల్ఎండి బాగా ఫేమస్ అయింది. లోయర్ మానేర్ డ్యామ్ కరీంనగర్ జిల్లాలో ఉంది, మధ్య మానేరు, ఎగువ మానేరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. సో ఏ జిల్లా ఇచ్చిను? కరీంనగర్ ఎల్ఎండి లోయర్ మానేరు డ్యామ్. దీనికి ప్రభుత్వం ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు పేరును పెట్టడం జరిగింది. 1969 ఉద్యమకారుడు, ఉస్మాన్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు. అదేవిధంగా సింగభూపాలెం ప్రాజెక్ట్. సింగభూపాలెం ప్రాజెక్ట్ ఎక్కడుందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. రాయంపల్లి ప్రాజెక్టు సూర్యాపేట జిల్లాలో ఉంది. ఏ జిల్లా? రాయంపల్లి ప్రాజెక్ట్ సూర్యాపేట జిల్లా, సింగభూపాలెం ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. దేనికి సంబంధించిన చూద్దాం. ఇది 1969 ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్. 1969 ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్. కొలిశెట్టి రామదాసు, కొలిశెట్టి రామదాసు స్థాపించిన సంస్థ తెలంగాణ ప్రాంతీయ సమితి. తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసింది. బి అచ్యుతరెడ్డి. అదేవిధంగా అనంతుల మదన్ మోహన్, అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించను. జి రామాచారి హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించను. నిన్న జరిగిన ఈఓ ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాను. అదేవిధంగా అచ్యుతరెడ్డి టిఆర్సి మొట్టమొదటి అధ్యక్షుడు, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఇంకోసారి చెప్తున్నాను, కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితి, అనంతుల మదన్ మోహన్, అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి. అదేవిధంగా రామాచారి, జి రామాచారి తెలంగాణ హైదరాబాద్ హిత రక్షణ సమితి. అదేవిధంగా అచ్యుతరెడ్డి టిఆర్సి మొట్టమొదటి అధ్యక్షుడు, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అచ్యుతరెడ్డి టిఆర్సి అధ్యక్షుడు, అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి, కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితి, రామాచారి హైదరాబాద్ హితరక్షణ సమితి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మాండలికంలో ఈడుదులు అంటే ఏంటండి? ఈడుదలు అంటే ఏంటండి? పేన్లు పెట్టాలంటే నెత్తిలో ఏముండాలా? ఈడుదులు ఉండాలా? ఇక ఈడుదులు ఉన్నాయంటే పేన్లు జావాయి, గుర్తుపెట్టుకుని. నువ్వు ఎంత దూసినా అది ఉత్తరే. కాబట్టి ఏం చేయాలా? ఈడుదులు తీయాలంటే ఆ ఈడుదులకు సపరేట్ పేన్ దొరికితే తీసుకొచ్చుకొని దూసుకోవాలా. కాబట్టి తెలంగాణలో ఇప్పటి కూడా పేన్ల గుడ్లను ఏమంటారు అంటే ఈడుదులు అంటాం, రైట్? సో తెలంగాణ మాండలికంలో ఈడుదులు అనే పదానికి అర్థం ఏందన్నాడు. ఏందండి? ఇగో ఎక్సాప్ అవునా, లైసిస్ అంటే పేన్ల యొక్క గుడ్లను ఏమంటాం? ఈడుదులు అంటాం. పొద్దున్నేసి కుక్కడమే మనం పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇళ్లలో జరిగేటటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది, రైట్? ఈ క్రింది వారిలో 1952 ముల్కీ ఉద్యమ సమయంలో సిటీ కాలేజ్ కాల్పులపైన విచారణ కొరకు నియమించబడ్డటువంటి కమిటీ ఏదన్నాడు? 1952 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్ని మనం సిటీ కాలేజ్ సంఘటన అంటాం. ఈ సిటీ కాలేజ్ సంఘటన పైన విచారణ కొరకు 1952 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు బూర్గుల రామకృష్ణారావు వేసినటువంటి కమిటీయే జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఏ కమిటీ? జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని నియమించడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. అదేవిధంగా ఇది కూడా రచయిత పేరిచ్చాడు, పుస్తకం పేరు ఇవ్వడం జరిగింది. గోగు శ్యామల నేనే బలాన్ని, నేనే బలాన్ని. మన దగ్గర పుస్తకం ఉంది, వీలైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. గోగు ఎన్నోసార్లు చెప్పాను, మన దగ్గర పుస్తకం ఉంది, చూపిస్తాను. ఎందుకంటే నేను ఇష్టపడి కొనుక్కున్నటువంటి పుస్తకం నేనే బలాన్ని అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని గోగు శ్యామల రాయడం జరిగింది. అసలు ఏముంది పుస్తకం అంటే, ఖచ్చితంగా గ్రూప్ వన్ వాళ్ళు ఒకసారి నా బుక్ చూడండి. ఈ గోగు శ్యామల రాసిన పుస్తకం నేనే బలాన్ని, ఎవల యొక్క జీవిత చరిత్ర అంటే తెలంగాణలో ఉన్నటువంటి దళిత ఉద్యమ నాయకురాలు టి సదాలక్ష్మి యొక్క జీవిత చరిత్ర ఏంటంటే గోగు శ్యామల రాసినటువంటి నేనే బలాన్ని అనేటటువంటి పుస్తకం. నేనే బలాన్ని అనే పుస్తకాన్ని రాసిందంటే గోగు శ్యామల. ఇది ఎవరికి సంబంధించిన పుస్తకం అంటే టి సదాలక్ష్మి, మొట్టమొదటి దళిత నాయకురాలు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసింది, ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి నాయకురాలు. ఉద్యమకారిని ఎవరంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కు చెందినటువంటి ఉద్యమకారిని టి సదాలక్ష్మి. ఆమె జీవిత చరిత్ర ఏంటండి? గోగు శ్యామల రాసినటువంటి ఏ గ్రంథం? నేనే బలాన్ని. ఏ టూ నేనే బలాన్ని ఎవరు రాశారు? గోగు శ్యామల. బి ఫోర్ జిలానో బాను రాసిన గ్రంథం ఏంటంటే ఆవాయిన్ ఏ గజల్. అదేవిధంగా సి వన్ రాసిన గ్రంథం ఏంటంటే
సి వన్ సి రాజ్ బహదూర్ గౌర్ ట్రై కలర్ షెల్ ఫ్లేవర్ హైదరాబాద్. ఇతను ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఏహెచ్టియుసి అనే సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించను. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ డి నుపూర్ కుమార్. డి నుపూర్ కుమార్ రాసిన గ్రంథం థ్రెడ్స్ ఆఫ్ హోప్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎవరండి? రాజ్ బహదూర్ గౌర్ రాసిన గ్రంథం ట్రై కలర్ షెల్ ఫ్లైఓవర్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రాసింది. ఈ క్రింది వంశాలను వాటి స్థాపన కాలాన్ని బట్టి కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. ఇదంతా తెలవాలంటే నీకు ప్రాసెస్ తెలవాల. నంబర్ వన్ శాతవాహన్లు, వీళ్ళ తర్వాత ఇక్ష్వాకులు, వీళ్ళ తర్వాత విష్ణుకుండిన్లు. ఇది ఆర్డర్, రైట్? ఫస్ట్ ఎవరు వచ్చారు? అవి ఇది లేకుండా ఇచ్చిన వాళ్ళు, అంటే ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండిన్లు. ఇక్ష్వాకులు వన్, విష్ణుకుండిన్లు టూ. ఆ తర్వాత వచ్చింది ఎవరంటే వేములవాడ చాళుక్యులు, ఆ తర్వాత ముదిగొండ చాళుక్యులు. బిఏడిసి బిఏడిసి మొదట ఇక్ష్వాకులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు. ఇది ఆర్డర్ అండి, ఓకేనండి? ఇది రాజవంశాలు వాటిని సరైన క్రమంలో రాయమన్నాడు. ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు చేయనిది ఏదన్నాడు? అంటే నీకేం తెలాలా, చేస్తే తెలాలా. శ్రీకృష్ణ కమిటీ 2011 జనవరి 6వ తారీఖు నాడు శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదికను యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేసింది. అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి? 6 అంశాలున్నాయి. 6 అంశాల్లో కానిది ఏదన్నాడు? శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు కానిది రాష్ట్రాన్ని సీమాంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విభజించి తెలంగాణకు హైదరాబాద్ను, సీమాంధ్రకు అమరావతి. అసలు అమరావతి అనే ముచ్చట్నే లేదు అప్పుడు, అయిపోయిందే తెలిసిపోయింది. ఇది రాంగ్ ఆన్సర్, మీ తాను రైటే. విభజన లేకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా, తెలంగాణకు ప్రత్యేక టీఆర్సీ ఇవ్వాలా, రాయలసీమ తెలంగాణ కలిపి రాయల తెలంగాణ ఇవ్వాలా, రాష్ట్రాన్ని సమయంగా ఎట్లా యథాస్థితిని కొనసాగించాలా, ఇవి రైట్. ఇవన్నీ అంశాలు ఉన్నాయి, ఇది తప్పు. ఇవన్నీ రైట్ అంశాలు. మొత్తం ఎన్ని అంశాలు ఇచ్చింది? 6 అంశాలను ఇవ్వడం జరిగింది. అందులో అమరావతి అనే ముచ్చట లేదు. హైదరాబాద్కు తెలంగాణ రాజధాని ఉండాలా అవును, అది లేదు. జస్ట్ ఏంటండి, సీమాంధ్ర అనే పంచాయతీకి అమరావతి అనే ఆప్షన్ లేదు. మిగతా అన్ని రైట్ ఆప్షన్స్. ఇక తెలంగాణకు హైదరాబాద్ అంత తర్వాత నెట్ సరైన జవాబును ఎంచుకోండి అన్నాడు. అంటే ఇందులో రైట్ ఆన్సర్ ఏదంటున్నాడు? రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ చెప్పాలి. భారతదేశంలోని రాష్ట్రాల పునర్విస్తరణకు సంబంధించి అంటే ఎస్ఆర్సి అన్నాం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఎస్ఆర్సికి సంబంధించిన వ్యాఖ్యలు చూద్దాం. 1948లో భారత ప్రభుత్వం ఎస్కే ధార్ నేతృత్వంలో భాషా ప్రావిన్స్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది రైట్ ఆన్సర్. భాషా ప్రయుక్త ఇంతకుముందు చెప్పిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పైన వేసిన మొట్టమొదటి కమిటీ ఏదంటే ఎస్కే ధార్ 1948. రెండు, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది కూడా రైట్ ఆన్సర్. ఏ అండ్ బి బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి పేపర్ మిల్ ఏదంటే అందరికీ తెలిసింది అవునా, 1938లో 7వ నిజాం. ఎవరు మన 7వ నిజాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇప్పుడున్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లోని కాగజ్ నగర్లో మొట్టమొదటిసారిగా పేపర్ మిల్లును ఏర్పాటు చేయడం జరిగింది. చార్మినార్ అనేది పేపర్ మిల్ కాదు, సిగర్ ఫ్యాక్టరీ. భద్రాచలం పేపర్ ఫ్యాక్టరీ అది ఉంది కానీ ఇప్పుడు మనకు సంబంధం లేదు. నాగార్జున పేపర్ మిల్ కూడా కాదు. మొట్టమొదటి పేపర్ మిల్ ఏంటంటే సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. అయితే దీన్ని చంద్రబాబు కాలంలో మూసేసారు. రీసెంట్గా దీన్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిరిపూర్ కాగజ్ నగర్ మిల్లును రన్ చేస్తుంది ఎవరు అంటారు, దాన్ని టేక్ ఓవర్ అంటాం. దీన్ని జేకే పేపర్స్ వాళ్ళు 2018లో టేక్ ఓవర్ చేసుకొని నడిపించడం జరుగుతుంది. సో నౌ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ జేకే పేపర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీల కాలంలో ప్రసిద్ధి చెందిన సూఫీ గురువు ఎవరు? నన్ను హుస్సేన్ షావలి. ఇంతకు ముందే చెప్పాను నేను, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క మేనలుడు హుస్సేన్ షావలి. ఇతని పేరు మీదుగానే ఏ ప్రాజెక్ట్? హుస్సేన్ సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. గేసు దరాజున్నాడు, ఖాజా మొయుద్దీన్, నిజాముద్దీన్ ఐలియా ఇల్లు కాదు. మన దగ్గర కుతుబ్ షాహీల కాలంలో ప్రముఖ సూఫీ సన్యాసి ఎవరంటే హుస్సేన్ షావలి. కుతుబ్ షాహీల కాలంలో ప్రధానమైనటువంటి సూఫీ సన్యాసి. మీ అందరు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 222 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కలిపి కేవలం 222కే, కేవలం సంక్రాంతి రోజు మాత్రమే మీకు ఆఫర్ ఉంటుంది.
అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 జెఎల్ డిఎల్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా గానీ దానికి సంబంధించినటువంటి హిస్టరీని అదే విధంగా కల్చర్ ని 99 రూపాయలకే 3 మంత్స్ వ్యవధితో ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థాంక్యూ.